నమస్కారం. భక్తి పీఠం ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 10, 2020 సోమవారం రోజున పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శార్వరీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. తిథి షష్ఠి ఉదయం 6:43 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 10:04 వరకు. వర్జం ఉదయం 8:50 నుండి ఉదయం 10:37 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:11 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:59 నుండి 3:47 వరకు. అప్సిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఆగస్టు 10, 2020 సోమవారం రోజున 12 రాశుల వారి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు ప్రయాణం చేయాల్సి వస్తే మీ వస్తువుల పట్ల జాగ్రత్త ఉండకపోతే మీ వస్తువుల్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కూర్చునేటప్పుడు చిన్న దెబ్బలు లేదా గాయాల లాంటివి ఏర్పడే ప్రమాదం ఉంది. మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. రోజు చివరిలో మీకు బాగా దగ్గర వారిని కలవడానికి మీ సమయాన్ని వినియోగిస్తారు. తప్పుడు సమాచారం మీ రోజుని డల్గా చేయవచ్చు. ఈరోజు మీరు ఏ పని చేసినా అధికారం చెలాయించే హోదాలోనే ఉంటారు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉన్నా రోజు గడిచే కొద్దీ మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురిచేయవచ్చు. ఎదుటివారి కోపానికి గురి కాకుండా మీ మాట పట్ల, ప్రవర్తన పట్ల జాగ్రత్త వహించండి. వృషభరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో అని చెబితే చాలు. ఆఫీసులో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు బాగా నచ్చిన వారి గురించి మీరు ఏ పనినైనా లేదా ఆర్థిక సహాయం చేయడానికైనా సిద్ధమవుతారు. మీ జీవిత సమస్యల్ని మీ జీవిత భాగస్వామితో మీరు పంచుకోవడమే కాక వారు కూడా వారి సమస్యల్ని చెప్పుకోవడం వలన మీకు మరింత విచారం కలుగుతుంది. అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడుకావచ్చు. అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండడం చూసి మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటారు. మిథున రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఆర్థికపరమైన సమస్యల్ని మీరు ఈరోజు ఎదుర్కొని మీ తెలివితేటలతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవాన్ని అనుభవించడానికి అడుగులు ముందుకు వేయండి. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు అవుతుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. అలాంటప్పుడు మీరు ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేసి ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి మిమ్మల్ని అడ్డుకుంటారు. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకోవడమే కాక మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు కూడా. మీ జీవిత భాగస్వామి మధువు కన్నా తీయనా అని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశిలోని వారు వారి అత్త మావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు. మీ ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు ఈరోజు. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఈరోజు. ఈరోజు పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది. సింహరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారికి మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. పని విషయంలో మీరు పడుతున్న శ్రమంతా ఈరోజు ఫలించనుంది.
ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని వదిలించాలంటే గతాన్ని మీరు తరిమేయాలి. వయసు మీరిన ఒకరి అనారోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు చక్కని ఆనందానుభూతుల్ని చవిచూపనుంది. ఈ రాశికి చెందిన వారు తోపుట్టులతో పాటు టీవీలో సినిమాను కానీ మ్యాచ్ను కానీ చూస్తారు. ఇలా చేయడం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. కన్యారాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకోని వార్త మీ పిల్లల నుండి వచ్చి మిమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తుంది. కుటుంబంలో వైద్యపరమైన ఖర్చులు కొంత అధికంగా ఉండవచ్చు. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నదమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరుల్ని కలవడానికి మీరు ఇష్టపడరు కూడా. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఈరోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు. తులారాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగలదు. మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం, వినయ విధేయతల లాంటి సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపడండి. మీ వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు కొంత నిరాశ చెందుతారు. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. మీ సహాయం అవసరమని అనుకుంటున్న మీ స్నేహితుల ఇళ్లకి వెళ్ళండి. విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ కూడా అందుకోవచ్చు. వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీ సంతానం చదువు కొరకు డబ్బుని వెచ్చించాల్సి ఉంటుంది. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితో ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకోండి. అదృష్టం పైన ఆధారపడి ఉజ్వల భవిష్యత్తుని పాడు చేసుకోకుండా స్వశక్తితో ఎదగడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ముఖ్యంగా మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయాల్సి రావడం, మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు. మిమ్మల్ని ద్వేషించేవారికి కేవలం హలో చెబితే చాలు. ఆఫీస్లో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. ధనుసు రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి మిమ్మల్ని ఆదుకుంటారు. మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది. గ్రహచరణం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. మీరు ఎదురుచూస్తున్న ప్రశంసలు, రివార్డులు వాయిదా పడడంతో మీరు నిరాశతో బాధపడతారు. విద్యార్థులు తమ స్నేహితులతో కాలయాపన చేస్తే మీ చదువుల్లో చాలా వెనుకబడమే కాకుండా చేజేతులా మీ భవిష్యత్తుని పాడు చేసుకున్న వారవుతారు. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బుని అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పవు. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. మకర రాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలా, ఆహ్లాదాన్ని పొందేలా చేస్తుంది. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలని మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే పూర్తి చేసుకోవాలన్న ఒత్తిడికి మీరు గురవుతారు. అవి మీకు టెన్షన్ని కలిగించవచ్చు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. చాలా కాలం తర్వాత ఈరోజు మీరు మీ స్నేహితుణ్ణి కలవబోతున్నారు అన్న ఆలోచనలకే మీ గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. మీ స్నేహితుడితో సమయాన్ని ఆనందంగా, సంతోషంగా గడిపినా మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి. సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నతమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. కుంభరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు దీర్ఘకాలికమైన మదుపులతో తగిన లాభాలను పొందుతారు. యువత వారి స్కూలు ప్రాజెక్టుల గురించి సలహాలను పొందుతారు. ఈరోజు మీరు పూర్తి హుషారుతో శక్తివంతులై ఉంటారు. వ్యాపారస్తులు కూడా ప్రాజెక్టుల గురించి ఇతరుల నుండి చక్కటి సలహాలను పొందుతారు.
ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసేదానికంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. రొమాన్స్, సోషలైజింగ్ లాంటి పెండింగ్ పనుల్ని ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. మీ స్నేహితుడితో సమయాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపినా మత్తు పానీయాల నుండి మాత్రం దూరంగా ఉండండి. చివరిగా మీనరాశి వారి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే, ఈ రాశివారు మీరు ఇచ్చే పార్టీలోకి అందరిని చేర్చుకోవడంతో అది మీకు భవిష్యత్తులో ఒక చక్కని పెట్టుబడిగా మారుతుంది. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో ఈరోజు తెలుసుకుంటారు. మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందివ్వడంతో ఈరోజు మీ డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరకడంతో మీరు ఆడుకోవడానికి లేదా జిమ్కు వెళ్తారు. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈరోజు మీరు చవిచూస్తారు. మీ ప్రియమైన వ్యక్తికి మీరు ఏదైనా వాగ్దానం చేస్తే మీకు కష్టంతో పాటు భంగపాటు కలగక తప్పదు. ఓం నమశివాయ. మళ్ళీ రేపటి దినఫలాల అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి భక్తిపీఠం ఛానల్. నమస్కారం.